సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం నిడగల్లు గ్రామంలో ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మనందరి ఆరాధ్య దైవం, ఈ ప్రాంతానికి చిరకాలం కూడా ప్రాణం పెట్టి పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం అంతా కూడా ఆ పేరు చెబితేనే ఒక బ్రాండ్గా ఒక ధైర్యానికి చిరునామాగా కొలిచేటటువంటి వ్యక్తి పరిటాల రవీంద్ర గారి పేరు మీద ఉన్నటువంటి పరిటాల రవీంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో చెట్లు పంపిణీ కార్యక్రమం, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదర సమానులు, నా కుటుంబ సభ్యుడిగా భావించేటటువంటి వ్యక్తి, ధర్మవరానికి రేపు అన్ని విధాలుగా అండగా నిలబోతున్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా గెలవబోతున్నటువంటి వ్యక్తి మన పరిటాల శ్రీరామ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మాకు తల్లి సమానమైనటువంటి సునీతమ్మ గారికి, అలాగే మరో కుటుంబ సభ్యులు ఆయన చెప్పినటువంటి వాస్తవమైన విషయం, మేము చెడ్డీలు వేసుకున్నప్పుడు కూడా చూసినటువంటి వ్యక్తి మా అందరికీ కూడా ఆ రోజు ఎంతో చక్కగా ముందుకు నడిపించడానికి మంచి సలహాలు సూచనలతో మా నాన్నగారు ఎర్రన్నాయుడు గారితో అత్యంత సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి మరి కాలవ శ్రీనివాసులు గారికి, కదిరి నుంచి విచ్చేసినటువంటి ప్రసాద్ గారికి, వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు, మరి ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గం, రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం నియోజకవర్గం, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల అన్ని దగ్గర నుంచి కూడా ఎంతో అభిమానంగా ఈ జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమానికి మనం కూడా తోడు అవుదాం, మనం కూడా దాంట్లో భాగస్వామ్యం అవుదామని కథలు వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరీమణులకి, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా నేను శ్రీకాకుళం జిల్లాలో తిరిగినప్పుడు ఆ ప్రాంత వాసినే కాబట్టి ఇంత అభిమానం నేను ఎప్పుడు కూడా చూస్తుంటాను. అక్కడ ఎర్రన్నాయుడు గారిని ప్రేమించే వ్యక్తులు ఉన్నారు, నాకు కూడా ప్రతిరోజు నా కష్టాన్ని చూసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ నేను జిల్లా కాని జిల్లా వచ్చిన తర్వాత అంతటి అభిమానం ఈరోజు ఇక్కడ ప్రదలిస్తున్నారనంటే నిజంగా మీరందరూ చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానానికి మరొకసారి నా తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ అనుకునేవాడిని, శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీగా గెలిచాం, ఢిల్లీ వెళ్తున్నాం, ఢిల్లీ మాట్లాడుతున్నాం, సో మన రూట్ అంతా కూడా శ్రీకాకుళం టు ఢిల్లీ అనుకున్నాం, కానీ ఢిల్లీలో మాట్లాడితే ప్రజల గుండెలకి చేరువవుతున్నామన్న విషయాన్ని ఈరోజు మీరందరూ కూడా అభిమానిస్తుంటే అదంతా కూడా తెలుసుకున్నాం. ఆ అభిమానంతోనే చెప్తున్నాను, రేపు భవిష్యత్తులో కూడా ఢిల్లీ స్థాయిలో ఏ కార్యక్రమం ఉన్నా, అనంతపురం నుంచి కానీ, శ్రీకాకుళం నుంచి, హస్తినలో ఏ కార్యక్రమం ఉన్నా సరే మీకు అండగా నిలవడానికి ఎల్లప్పుడూ కూడా నేను ఉంటాననే హామీ ముందుగానే మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు రావడానికి కూడా ప్రత్యేకమైనటువంటి కారణం, అనంతపురం జిల్లాకి ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో మంది నాయకులు మళ్ళీ ఇక్కడ పిలవడం జరిగింది, కానీ నాకు కుదరకో, సమయం కుదరకో, సందర్భం కుదరకో రాలేకపోయాను. కానీ ఈ యొక్క కార్యక్రమం చెప్పిన తర్వాత వాస్తవానికి ఎన్నికలు దగ్గర అయినప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు 18 గంటలు పనిచేస్తే 24 గంటలు పనిచేయాల్సినటువంటి సమయం ఇది. అందులో శ్రీకాకుళం జిల్లా కూడా చాలా విస్తీర్ణంగా ఉన్నటువంటి నా పార్లమెంట్లో అన్ని గ్రామాలు తిరగాల్సినటువంటి బాధ్యత నాకు కూడా ఉండి, ఒక్క రోజు కానీ ఒక గంట కానీ ఇంకెక్కడైనా గడపాలనంటే నాకు కూడా చాలా కష్టంతో సాధ్యమైనటువంటి పని. అందులో శ్రీరామ్ ఫోన్ చేసి, నాకు ఫోన్ చేసి మీరు ఎలాగైనా సరే ఈ కార్యక్రమానికి రావాలనంటే ఏ కార్యక్రమం అని అడిగాను నేను. సాధారణంగా ఏ ఒక్కరైనా సరే నాకు పిలిచినప్పుడు మీరు వస్తే మాకు 4 ఓట్లు పడతాయనండి, మీరు రండి, రాజకీయంగా ఒక ప్రోగ్రాం పెడతామని అంటాం. కానీ శ్రీరామ్ మాత్రం దానికి భిన్నంగా చెట్లు పంపిణీ చేసే కార్యక్రమం పెడుతున్నాము, అటువంటి కార్యక్రమానికి మీరు వస్తే బాగుంటుందని, రాజకీయాలకు ఎక్కడ తోవ లేకుండా ఒక మంచి ఉద్దేశంతో అక్కడ నుంచి నాకు పిలిచినందుకు, అటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమానికి తలపెట్టినందుకు శ్రీరామ్కి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఆయన కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ఈ సమయంలో చేయాలనంటే ఎంతో ధైర్యం కావాలి. ఎన్నికల సమయంలో ఓట్లు ఎలా వస్తాయన్నటువంటి ఆలోచనే ప్రతి నాయకుడికి కూడా తిరుగుతుంది, కానీ ప్రజలకి ధైర్యాన్ని ఇస్తూ ప్రజల్లో మార్పు తీసుకొని రావాలి. ఇక్కడ ధర్మవరం నియోజకవర్గం కానీ, అనంతపురం నియోజకవర్గం కానీ మా ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నారనంటే ఇంకా కక్షలు, పగలు, నరుక్కోవడాలు, చంపుకోవడాలన్న విషయం కాదు, ఇక్కడ కూడా మంచితనానికి స్వీకరిస్తారు, మంచితనానికి మంచి బాట వేస్తారు అనేది, ఆ మార్పు తీసుకొని రావాలనే ఆలోచనతో శ్రీరామ్ చేస్తున్నటువంటి ప్రయత్నం ముమ్మాటికి మనం అందరం కూడా తోడుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరానికి అనుగుణంగా ఇంతమంది మీరందరూ కూడా సహకరిస్తున్నారు, దానికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా అభినందిస్తున్నాను. అటువంటి కార్యక్రమంలో మనం ఎందుకు ఈరోజు జరుపుకుంటున్నామని స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడో తాతల కాలంలో, ఎప్పుడో తండ్రుల కాలంలో
గడిచినటువంటి యుగాల్లో ఆ రోజు ఏ ఒక్కరు కూడా చదువుకోవడానికి అవకాశం లేదు. ఒక గ్రామంలో ఏం జరుగుతుందనేది పక్క గ్రామంలో కూడా తెలిసే అవకాశం లేదు. కానీ పరిస్థితులు మారాయి. ఈరోజు ప్రే ఫోన్ చేతుల్లో పట్టుకుంటే లోకమంతా కూడా అమెరికాలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని పగలు పెట్టుకొని ఈ రాయలసీమలో గుక్కెడి నీళ్ల కోసం ప్రతిరోజు ఏడుస్తున్నటువంటి నేల మీద ఒక మొక్క మొలవడానికి ఎంత కష్టమైనటువంటి పనో మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి ప్రాణంగా పోషించుకొని పెద్ద చేసినటువంటి మొక్కల్ని కూడా కోసేటటువంటి విష సంస్కృతి మళ్ళీ ఈ రోజు మొదలు పెట్టారనంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ప్రజలందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలని తెలియజేస్తున్నాను. సాధారణంగా ఈ రోజు ఉన్నటువంటి యువతరం ఆవేశంగా ఉంటాం. ఒక చెంప మీద కొడితే దవడ పళ్ళు రాలేటట్టుగా మేము కూడా కొట్టాలని మాకు కూడా ఉంటుంది. అటువంటిది అవతల వాడు మా చెట్లు నరికాడనంటే మేము కూడా దానికి ఒక చెట్టు ఎక్కువగానే నరకాలన్నటువంటి ఆవేశం ఈ రోజు యువకులుగా మాకు ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఈ రోజు పక్కన పెట్టి నరుక్కుంటూ పోతే ఇలా వీలేదు, ఏ ఒక్కరు కూడా లేదు. ఆల్రెడీ ఎడారిగా మారుతున్నటువంటి అనంతపురంని మరింత ఎడారిగా మనం మార్చలేమనే ఆలోచనతో ఇక్కడ మళ్ళీ మార్పు రావాలనంటే వాళ్ళ తండ్రిని ఆదర్శంగా తీసుకొని పరిటాల రవీంద్ర గారు ఏ రకంగా గ్రామాల్లో కూడా కార్యక్రమాలు చేశారో ఆ రకమైనటువంటి కార్యక్రమాలకి మళ్ళీ నాంది పలకాలని. నువ్వు ఒక్క మొక్క నరికేస్తే నేను 10 మొక్కలు నాటుతా, నువ్వు 10 నరికితే నేను 100 నాటుతా, నువ్వు 100 నాటితే నేను 1000 నాటుతా, నువ్వు రక్తంతో ఈ యొక్క ఏరుల్లా ప్రవహించాలని అనంతపురం చేస్తే నేను పల్లెలన్నీ కూడా ఈ రోజు పచ్చదనంతో పులకరించే విధంగా చేస్తా అని ధైర్యంగా ఈ రోజు శ్రీరామ్ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టారు. దీని తాలూకా మార్పు పెద్దలు ఇందాకే మాట్లాడారు, దీని తాలూకా ప్రభావం ఎలకల్లో చూపిస్తుందో లేదో కానీ భవిష్యత్తులో ఆ చెట్టు మీ ఇంటి ముందు మొలిగి ఎదిగిన తర్వాత ఆ చెట్టును చూసిన తర్వాత ఈ గొప్పతనానికి ఈ చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని తాలూకా విలువ ఏంటనేది ఆ రోజు మీరందరూ కూడా తెలుసుకుంటారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కడున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కడున్నాయనంటే రాయలసీమ అని చెప్పుకునేవారు. రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫ్యాక్షన్లతో రగిలిపోతున్నటువంటి జిల్లాలు ఇవి. ప్రశాంతంగా ఉన్నటువంటి జిల్లాలు ఎక్కడున్నాయనంటే మా శ్రీకాకుళం వైపు చూపించేవారు. చాలా అమాయకులు ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు, అందరినీ గౌరవించుకుంటూ ఉంటారు, సంస్కారంతో ఉంటారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనేటటువంటిది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా తీసుకొని వెళ్ళి రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ఈ ఫ్యాక్షనిజాన్ని అంటగట్టి చాలా దుర్మార్గంగా గ్రామాలను కూడా తయారు చేసే విధంగా చేశారు. అటువంటి సందర్భంలో మా శ్రీకాకుళం జిల్లాలో కూడా రేపు మొదలు కావచ్చు. వాళ్ళు కూడా ఈరోజు ఏ రకంగా చూస్తున్నారంటే పైన నాయకుడు ఎలా వ్యవహరిస్తే మేము కూడా అలా వ్యవహరించాలి, పైన నాయకుడు తిడితే మేము కూడా తిట్టాలి, పైన నాయకుడు అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తే మేము కూడా అలాగే వ్యవహరించాలి, పైన నాయకుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని దూషిస్తే మేము కూడా దూషించాలి, యదా రాజా తదా ప్రజా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా వ్యవహరిస్తే స్థానికంగా ఉన్న నాయకులు కూడా విచక్షణ రహితంగా ఆ రకంగా వ్యవహరించడం వల్ల మా శ్రీకాకుళం జిల్లా కూడా ఈరోజు ఫ్యాక్షన్ రాజకీయాలతో రగిలిపోతుంది. అటువంటి జిల్లాలో కూడా ఇటువంటి విష సంస్కృతి మొదలవుతుందేమో అన్నటువంటి అనుమానం కలిగే సమయంలో మీరు మొదలు పెట్టినటువంటి ఈ కార్యక్రమం అక్కడ కూడా మేము సమాధానం చెప్పడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. మేము కూడా ధైర్యంగా అక్కడ చేస్తాం. రేపు అక్కడ కూడా ఎవరైనా సరే ఇటువంటి విష సంస్కృతి మొదలు పెట్టాలని ఎవరైనా పగతో కక్షలతో ఎవరైనా అవతల వాళ్ళ తాలూకా పగ తీర్చుకోవడానికి ఎక్కడ చెట్లు నరిగితే బ్రహ్మాండంగా మా శ్రీరామ్ ఇక్కడ చేశాడు కాబట్టి ఆదర్శంగా తీసుకొని మా శ్రీకాకుళం జిల్లాలో కూడా చెట్లు నాటేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఇది తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం, ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ, ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సంస్కారం అని మళ్ళీ శ్రీరామ్ నిరూపించాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా కోరేటటువంటిది కార్యకర్తలకి మనకు కూడా కాస్త నొప్పి ఉంటుంది, అప్పుడప్పుడు బాధ కలుగుతుంది, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రకంగా మనల్ని అణిచి మణిచి ఉంచుతారు, మన క్రమశిక్షణను ఆపుతారని. కానీ భవిష్యత్తు తరాలు అన్ని కూడా బాగుపడాలనంటే, మన ప్రాంతం అభివృద్ధి చెందాలనంటే, తెలుగువాడు సాటిగా ప్రతి ఒక్కరికి కూడా సాటిగా నిలవాలనంటే మంచితనంతో క్రమశిక్షణతో మనం వెళ్లాల్సినటువంటి బాధ్యత మనకు ఉందని దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు మా కుటుంబాలన్నింటినీ కూడా ఇలా తయారు చేశారు. మరి ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఒక పక్కన పరిటాల రవీంద్ర గారు,
వ్యక్తులు మారినా, వ్యవహారాలు మారినా, తరాలు మారినా, రాజకీయాలు మారినా, మండే సూర్యుడిలాగా నిత్యం వెలుగునిచ్చేటటువంటి శక్తి పరిటాల రవీంద్ర గారు అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను. అటువంటి శక్తి నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలకు అది ఇప్పుడే గుర్తు చేశారు. ఆ రోజుల్లో అడుగు తీసి బయటికి పెడతామనంటేనే తిరిగి ప్రాణంలో ఇంటికి వెళ్తామా లేదా అనే భయం ప్రతి ఒక్కరికి కూడా ఉండేది. అటువంటి సమయంలో ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే నిస్సాయ స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా భుజం మీద తోడువేసి నీకు నేను ఉన్నానని ధైర్యం చెప్తూ వాళ్ళ తాలూకా సమస్యల గురించి, పరిష్కారం గురించి ఇక్కడ అనంతపురం నుంచి అసెంబ్లీ వరకు మీకు రథసారథిగా పనిచేసినటువంటి వ్యక్తి పరిటాల రవీంద్ర గారు అని తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆ రకంగా కృషి చేశారు కాబట్టి ఈ రోజు ఒక బ్రాండ్ గా క్రియేట్ అయ్యారు. ఏ ప్రాంతానికైనా మీరు వెళ్ళండి, పరిటాల అంటే గుండెల్లో పవర్ నింపేటటువంటి శక్తి ఈ రోజు మనం చూడలేకపోతే ఆ పేరుకి అర్థం లేకుండా ఉంటుందన్నది కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు మన రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, బెంగళూరులో వెళ్ళండి, కర్ణాటకలో ఎక్కడికైనా వెళ్ళండి, ఆఖరికి అమెరికా వెళ్ళినా సరే పరిటాల అభిమానాలంటే ఆయనకు ఉండేటటువంటి ఆ ధైర్యం, ఆ తెగింపు ఏ ఒక్కరం కూడా మనం మ్యాచ్ చేసుకోలేం. అదే కోవల నుంచి వచ్చినటువంటి నాయకుడు మరొకరు, మరి ఉత్తరాంధ్ర నుంచి ఎర్రన్నాయుడు గారు. ఒక సాధారణమైనటువంటి కుటుంబం, ఒక టీచర్ గా చదువుకున్నటువంటి ఒక రైతు తాలూకా బిడ్డగా ఎర్రన్నాయుడు గారు చదువుకొని నందమూరి తారక రామారావు గారు యువకుల రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఆ రోజు ఎర్రన్నాయుడు గారిని చూసి ఇటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహిస్తే బాగుంటుంది, చాలా సన్నగా పొడుగ్గా మంచిగా ఉన్నాడు చదువుకున్నాడని ఎర్రన్నాయుడు గారికి ఒక్క అవకాశం ఇస్తే ఆ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆఖరి వరకు కప్పుకున్నటువంటి పసుపు జెండా మరవకుండా ఆ ఢిల్లీకి పంపించినా సరే తెలుగు వాళ్ళ తాలూకా ధైర్యం, తెలుగు వాళ్ళ శక్తి ఏ రకంగా ఉంటుందన్నది దేశం మొత్తం మీద ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా మన ఆంధ్ర వైపు తిప్పే విధంగా చేశారు. ఈ రోజు చెప్తున్నారు నాకైతే హిందీ మాట్లాడే అవకాశం ఉందని, ఆ రోజు ఢిల్లీలో చదువుకున్నాను కాబట్టి అనర్గళంగా మాట్లాడగలను, కానీ ఎర్రన్నాయుడు గారికి అప్పుడు వచ్చేది కాదు. ఎర్రన్నాయుడు గారికి హిందీ రాకపోయినా సరే వెనక్కి తగ్గేవారు కాదు, వచ్చి రాని హిందీలోనైనా మాట్లాడాలి, భావాలు మాట్లాడాలనంటే భాష అక్కర లేదు, మనం ఏది చెప్పినా సరే మన తాలూకా బాధ వాళ్ళకి అర్థమవుతుందనే ఆవేదనతో ఆ రోజు పార్లమెంట్ లో కూడా అందరూ కూడా అవాక్కయ్యే విధంగా ఏ సమస్య ఉన్నా సరే, నీళ్ల సమస్య కానీ, గ్రామాల సమస్య కానీ, డబ్బుల సమస్య కానీ, రైళ్ల సమస్య కానీ, ఏది ఉన్నా సరే ఎర్రన్నాయుడు గారు పట్టుకున్నారనంటే ప్రధానమంత్రి కూడా దానికి గౌరవించి ఆ కార్యక్రమాన్ని తలపించే విధంగా ఎర్రన్నాయుడు గారు కష్టపడ్డారనంటే అది తెలుగుదేశం పార్టీ తయారు చేసినటువంటి నాయకత్వ లక్షణాల వల్ల అన్నది కూడా తెలియజేసుకుంటున్నాను. అటువంటి ఎర్రన్నాయుడు గారికి వారసుడుగా, మరి అలాగే పరిటాల రవీంద్రకి వారసుడుగా, మరి నేను అలాగే శ్రీరామ్ మేమిద్దరం కూడా ముందుకు వచ్చాం. చిన్న వయసులో వచ్చాం, మా ప్రాంతాలు వేరు కానీ మా తాలూకా పరిస్థితులన్నీ ఒకటే. తండ్రుల్ని కోల్పోయాం, కుటుంబం దీని మీదే ఉంది, మాకు మరి వేరే అవకాశం లేదు, మాకు మరి వేరే ఆలోచన లేదు. తండ్రి ఉన్నప్పుడు అంతంత కాలం కూడా ప్రజలనే తిరిగారు, మరి ఒక పక్కన వీళ్ళకి ఎలా తండ్రి దూరం అయ్యారో అదే రకంగా మాకు కూడా దూరం అయ్యారు. ఉన్నప్పుడు కూడా మేము చదువుకున్న రోజుల్లో రోజు చూద్దామనంటే మాకు అవకాశం ఉండేది కాదు. ఎప్పుడో వచ్చేవారు, ఎప్పుడో వెళ్ళిపోయారు, ఎవరితో ఉంటున్నారో, ఎక్కడ ఉంటున్నారో ఏ ఒక్కటి కూడా తెలియదు. అయినప్పటికీ కూడా చనిపోయిన తర్వాత ఇంతమంది ప్రజలు వాళ్ళు చేసినటువంటి మా కార్యాలకి అనుగుణంగా వాళ్ళ పిల్లల్ని కూడా మనం పోషించాలి, వాళ్ళ పిల్లలకి కూడా అండగా నిలవాలి, వాళ్ళని కూడా మంచి నాయకులుగా తయారు చేయాలని ప్రజలు తయారు చేసినటువంటి నాయకులే నేను కానీ శ్రీరామ్ కానీ అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం. ఇందులో మా స్వార్థం ఏమీ లేదు. మేము ఈ రోజు గొప్పగా నాయకులు అవ్వాలనంటే నేను ఎర్రన్నాయుడు గారిని ఎప్పుడు బీట్ చేయలేను, ఆయనకి మించినటువంటి నాయకుడు నేను ఎప్పుడు కూడా చూడలేను. అలాగే నేను నమ్ముతున్నాను శ్రీరామ్ కూడా పరిటాల రవీంద్ర గారిని ఎప్పుడు కూడా బీట్ చేయలేదు. కానీ మేము మాకు ఆ బాధ్యత ఉంది, వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆశయాలు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మాకు బరువుకి మించినటువంటి బాధ్యత అయినా సరే మేము మా భుజాల మీద వేసుకొని ఇంత ఆనందంతో ధైర్యంతో మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానంతో మేమిద్దరం కూడా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి మాకైతే ఒక పక్కన ఒక అవకాశం వచ్చింది, ఈరోజు ధర్మవరంకి మళ్ళీ మీ అందరికీ కూడా అవకాశం వస్తుంది. గతంలో మీరందరూ కూడా అనుకోవచ్చు కాస్త దూరమయ్యారే పరిటాల వారి కుటుంబం అని, మరి ఈరోజు దగ్గరయ్యాడు కదా మీ అందరికీ, మీరే దగ్గరికి తెచ్చుకున్నారు, మీరే నిలబెట్టుకున్నారు, రేపు ఎన్నికలు కూడా వస్తాయి. ఈరోజు ఏ రకంగా ధర్మం కోసం నానా శ్రీరామ్ నిలబడుతున్నాడు, రేపు ధర్మ వరం కోసం కూడా అదే రకంగా శ్రీరామ్ నిలబడతాడు. కాబట్టి మీరందరూ కూడా ఆ మంచి ఉద్దేశంతో ఈరోజు ఏ రకంగా మీకు కష్టం వచ్చినా
ఏ రకంగా ఒక ఇబ్బంది వచ్చినా ఈరోజు రాజకీయాల్ని పక్కన పెట్టి దూరదృష్టితో మీకు మంచి చేయాలనే ఆలోచనతో ఒక మంచి రాజకీయానికి ఏ రకంగా నాంది పలుకుతున్నాడో భవిష్యత్ తరానికి అది అవసరం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనతోనే అంతమైపోదు ఈ ప్రపంచం. మన పిల్లలు ఉంటారు, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, వాళ్లకు కూడా ఈ వనరులు ఉండాలి, వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఉండాలి, వాళ్ళ కోసం మంచి రాజకీయం ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో కొనసాగించాలనంటే మళ్ళీ పరిటాల వారి తాలూకా అండదండలు ఈ ధర్మవరం నియోజకవర్గంలో మరి అందరికీ కూడా ఉండాలని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు 4.5 సంవత్సరాలుగా చూశారు కదా అవతల ఏ రకంగా ఉందో, ప్రతి ఒక్కటి కూడా చూశారు. ఇక్కడ నుంచి కూడా మీరు గెలిపించుకున్నారు. ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి పోరాటం చేస్తామనంటే ఏ రకంగా పరువు తీస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఏ రకంగా వీడియోలు చేసి మనం అనుకోనటువంటి విధంగా ఈరోజు అందరూ కూడా దృష్టి మన మీద రావాలనంటే, ఏదో ఘనకార్యం చేసి రావాలనంటే ఈ రకంగా మన తాలూకు పరువు తీసే విధంగా ఈ ప్రాంతానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇక్కడ నాయకులు వ్యవహరిస్తున్నారు. అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి బ్యాచ్ అంటే దారి పొడవునా ఉన్నటువంటి వ్యక్తులు, దొంగతనం చేసే వాళ్ళు అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు నాయకులుగా తయారు చేస్తే ఆ ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది ఈరోజు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. కేవలం మన నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఏ నియోజకవర్గమైనా తీసుకోండి అన్ని పరిస్థితులు కూడా ఒకేలాగున్నాయి. అది ఎదుర్కోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఆయన చేస్తున్నటువంటి అరాచకాలని వీటన్నిటిని కూడా ఎదురిస్తే మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎదిరించలేక ధైర్యంగా ప్రజల దగ్గరికి వచ్చి ఆయనకి సమాధానం చెప్పలేక ఏం చేశాడండి, చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఎప్పుడైనా అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతారని? ఎప్పుడు కూడా లేదు. నిజం నిప్పులాగా ఆయన బ్రతికినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏనాడు కూడా ఎటువంటి తప్పు చేయకుండా నిరంతరం ప్రజల కోసమే కృషి చేసినటువంటి వ్యక్తి, 73 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఆయన ఆరోగ్యం లెక్క చేయకుండా, ఆయన తాలూకా కష్టాన్ని లెక్క చేయకుండా, ఆయన తాలూకా హోదాని కూడా లెక్క చేయకుండా అరాచకంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి 60 రోజుల వరకు సుమారు జైల్లో కూర్చోబెట్టారు. ఆయన ఎందుకని తగ్గిపోతారని, ఆయన ఎక్కడ కూడా ప్రజల్లో తిరగలేరని, ప్రజలకి ధైర్యం చెప్పలేరని, అప్పటికి కూడా ఆయన మనోనిబ్రంతో ధైర్యంగా ముందుకు వెళ్తూ ఒక పక్కన లోకేష్ గారు వస్తున్నా, ఒక పక్కన మన నాయకులు కలుస్తున్నా, వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ ముందుకు వెళ్ళారు. నేను జైల్లో ఉన్నానని కాదు, మన పార్టీని చూసుకోండి, ప్రజల్లో తిరగండి, ప్రజలకి చైతన్యవంతులు చేయండి, నా గురించి మీరెవరు కూడా బాధపడద్దు, నేను నిర్దోషిని కాబట్టి ధైర్యంగా నేను ఎన్ని రోజులైనా సరే నేను జైల్లో ఉంటానని గట్టి పెట్టి మరి ఆ రోజు రాజమండ్రి జైల్లో కూర్చుంటే అది కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారిని ఆరోగ్య పరంగా కూడా సమస్యలు క్రియేట్ చేయడానికి చూశారు. ఆ ఆరోగ్య పరంగా సమస్యలు క్రియేట్ చేసిన తర్వాత మనం అందరం కూడా చూసాం ఎంత వరకు కూడా దిగజారి వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మేమందరం కూడా మాట్లాడితే మేమందరం కూడా అనుకున్నాం ఆయన కుటుంబం గురించి అడుగుతాడేమో, ఏ రకంగా ఉన్నారు, మా మనవడు ఎలా ఉన్నాడు, మీరందరూ ఎలా ఉన్నారని, లేకపోతే వాళ్ళ తాలూకా కష్టాలు ఏదో చెప్తాడేమో, జైల్లో ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, నాకు ఇవన్నీ కూడా జరగలేదని. కానీ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదట అడిగింది నా రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు అడిగారనంటే రాష్ట్రం మీద ఎంత అభిమానంతో ఆయన ఉన్నారో మీరందరూ కూడా గమనించండి. జాతి సంపద చంద్రబాబు నాయుడు గారు. అటువంటి సంపదని మనం రక్షించుకొని అటువంటి సంపదని మనం అందరం కూడా ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళితే ఈరోజు అనంతపురం జిల్లాలో సస్యశ్యామలంగా చేయడానికి అన్ని రకాలుగా ఆయన మనకు తోడ్పాటును అందిస్తాడు. ఇక్కడ మంచి నాయకుల్ని ఎన్నుకోవాలి, ఇక్కడతో పాటు మనకి సీఎంగా కూడా ఒక మంచి నాయకుడు ఎన్నుకున్నప్పుడే మన ప్రాంతానికి. ఆ రోజు చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనంతపురంలో డిస్కషన్ ఏం జరిగేది, నీళ్లు ఎలా వస్తున్నాయనేది మనం మాట్లాడుకునే వాళ్ళం, ఉద్యోగాలు ఎలా వస్తున్నాయని కియా గురించి మాట్లాడుకునే వాళ్ళం, ఈరోజు కియా ఎలా వెళ్ళిపోతుందో మాట్లాడుకుంటున్నాం, ఈరోజు ఉద్యోగాలు ఇక్కడ రాకుండా ఎలా తరిమేస్తున్నారో మనం మాట్లాడుకుంటున్నాం, నీళ్లు లేక కరువుగా ఎండిపోతున్నటువంటి ఈ నేల మీద రైతులు కన్నీళ్లతో మా కరువు మండలాలుగా ప్రకటించండి అన్నటువంటి మాటలు ఈ రోజు మన మండలంలో మాట్లాడుకుంటున్నాను తప్పితే ఎక్కడ బాగుపడుతున్నటువంటి సంగతి ఎక్కడ ఏ ప్రాంతం నుంచి కూడా రావట్లేదు. మళ్ళీ ఈ పుక్క ప్రాంతం ఎడారిగా మారకుండా సస్యశ్యామలంగా రాళ్ళసీమగా ఉన్నటువంటి